నాల్చింది. అక్షంతలు తీసుకోరు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమోన్నేశం అనేకంతభక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురు బ్రహ్మ గురోర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. ఆచమనం చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అమ్మాయి కూడా పెట్టుబిట మూడు సార్లు తీసుకొని నాలుగోసారి వెనకకు నీళ్ళు పోసుకోబిట. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మాధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, వరయన్ నమః, శ్రీకృష్ణాయ నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళమాంగళ్యే తయో స్మరణాత్మంసం సర్వతో జయ మంగళం లభస్యేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ యేషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. గౌరవం చేసి పెట్టుకోరు కదా, అక్కడ పసుపు కుంకుమ అక్షంతరేసి ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోరు బిడ్డ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రయంబకే దేవీ నారాయణే నమస్తే. లక్ష్మీనారాయణాభ్యా నమ, ఉమామహేశ్వరభ్యా నమ, వాణీహిరణ్యగర్భభ్యా నమ, శశిపురంధరభ్యా నమ, అరుంధద్వస్త్రభ్యా నమ, శ్రీ సీతారామభ్యా నమ. అయం మూర్తస్సుమూర్తోస్తు. రెండు నీళ్ళు జల్లు బిడ్డ. ఓం అపవిత్ర అపవిత్రోపి వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సభవ్యభ్యంతర శుచిహి. గంట వాయించు బిడ్డ. ఆగమార్తంతు దేవానాం గామనార్తంతు రాక్షాం కురు ఘంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం. అక్షంతలు తీసుకోండి. స్మెల్ చూసి వెనకకేసుకోండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాంచ ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భూ ఓం స్వా ఓం మహా ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం బ్రహ్మ భూర్భువస్వరోం. మమ అనుకోరు బిడ పత్తాదురితక్షద్వారక పితత్తే శివశోభణమూర్తద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవర కల్పే వైవస్వత సప్తమంతరే కలిగే ప్రతిపాదే జంబుద్వీపే భర్తవర్షే భర్తకండ అస్మిన్ వర్తమాన వ్యాహారికా చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే ఋతౌ గ్రీష్మ ఋతౌ మాసే ఆషాఢమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం శుభతిదౌ శుభకరణై వంగున విశేష నిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్. కౌండిన్య ఋషి గోత్రోద్భవసే ఇటు పేరు బూడిది వెంకటేశ్వరు నామధేస్య తద్ధర్మపత్ని సౌమ్య నామ్నీం సమేతస్య శివానుజా నామధేస్య పితృణాం నర్సయ్య నామధేస్య మాతృణాం ఎల్లమ్మ నామధేస్య. మీరందరూ కూడా మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లు కళ్ళు మూసుకొని ఒక రెండు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నమస్కరించుకొని నానా భక్త ఋషి గోత్రోద్భవస్య నానా భక్త నామధేస్య అందరూ అనుకోండి. సభాంధవస్య సహ కుటుంబాణం క్షేమస్థైర్య విజయవాయురారోగ్యశ్వరవృద్ధ్యార్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలప్రచార్థం మనోవాంచ ప్రసిద్ధ్యార్థం ధ్యానవాగనా షోడశోపచార పూజాం శ్రీ మహాగణాధిపతి గౌరీదేవత నవగ్రహదేవత అష్టతిక్పాలక దేవత రమా శ్రీ సత్యనారాయణ దేవత
పూజా అహం కరిస్యే అక్షంత నీళ్ళు వదిలిపెట్టుకుని బిడ్డ. ఒక ప్లేట్ 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 అన్న ఏదన్నా తీసుకుంటారా? ఇగో ఇగో అయిపోయినా రైట్. కలిశముల, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు ఒక పువ్వు వేయండి. ఓం కలశస్యముకే విష్ణు కంఠే రుద్ర సమాశ్రీత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్య మాతృగణాశ్రుత కుక్షౌతు సాగర సర్వే సప్త దీపో వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైచ సహిత కలశంతు సామాశ్రీ తాపో వాయుదగం సర్వం విశ్వభూన్యాప ప్రణవాప పశవర్ణమాపో విరడాప స్వరడాప చాందగుంశాప ద్యోతిగుంశాప గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఆయంతో శ్రీ కలశదేవతా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష స్థిరోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు కురు స్వాహ. మీ పైన నిలదలుకోండి. నీళ్ళు చల్లండి. యథోచిత పంచామృత స్నానం సమర్పయామి. మీరు నువ్వు అక్షంతలు తీసుకో అన్న, అక్షంతలు పట్టుకున్నావా? నువ్వు పసుపు తీసుకోరా, నువ్వు సౌమ్య కుంకుమ తీసుకో, నువ్వు అక్షంతలే అది పూలు పెట్టుబిడ్డ. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రా శనిభ్యే చ రాహవే కేతవే నమః ఇతి నవగ్రహ దేవతాభ్యో నమః. మధ్యవర్తులాకార మండలేం ఆదిత్యాయ సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్రగ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం చంద్రగ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే అంగారకగ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం అంగారకగ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం బుధగ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య ప్రాగ్ దిగ్భాగే శుక్రగ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం శుక్రగ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే శనిగ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం శనిగ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే రావుగ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం రావుగ్రహమావయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్య వాయువ్యభి దిగ్భాగే కేతుగ్రహమావయామి సాంగం సాయుధం సవానం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం కేతుగ్రహమావయామి స్థాపయామి పూజయామి. ఇతి నవగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆహ్వయామి ఆహ్వానం సమర్పయామి మణిమయ రత్నసింహాసనం సమర్పయామి పాదే ఉపాధ్యం సమర్పయామి అసయోరాగ్యముఖి ఆచమనీయం ద్వాచమనీయం సమర్పయామి. మొత్తం మళ్ళా అన్ని గ్రహాల మీద నీళ్ళు చల్లాలి బిడ్డ. ఇది చాలు, ఒకళ్ళు చల్లితే చాలు, పక్క పెట్టి చెయ్యి నీళ్ళు చల్లు. మణిమయ రత్నసింహాసనం సమర్పయామి పాదే ఉపాధ్యమస్యోరాగ్యముఖి ఆచమనీయం ద్వాచమనీయం సమర్పయామి. యథోచిత పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమలేపనం సమర్పయామి పుష్పై పూజయామి అక్షదాన్ సమర్పయామి భూషణాన్ని సమర్పయామి నానావిధ ప్రమాణపత్ర పుష్పాంజలిని సమర్పయామి ధూపం అగ్రాపయామి దీపం దర్శయామి. మంగళాలు రేపు చూపిరా. దీపం దర్శయామి అమ్మ, ఒక అరటిపండు తోడక తీసి కొంచెం చక్కెర పెట్టి మండపం మీద పెట్టు. దీపం దర్శయామి యథోచిత నారికేల అపలోపహార నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే. సౌమ్య, మామిడి పండు మీద కొంచెం నీళ్ళు చల్లు. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి తాంబూలం ప్రతిహూయతాం ఇది తాంబూలం సమర్పయామి హిరణ్యాదక్షం సమర్పయామి
సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి, ఆతపరక నమస్కారాన్ని సమర్పయామి. ఆనందకర్పూరమంగళనీరాజనం దర్శయామి. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుంజయాయ సార్వభౌమాయ మంగళం. ఓం రమాశ్రీ అష్టదిక్పాలక దేవతాభ్యోన్నమ. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యోన్నమ. ఇగా నాలుగు దిక్కులు, నాలుగు దిక్కులు, ఎనిమిది దిక్కులలో నీళ్ళు చల్లూరి అక్షం తలేసి పూలు పెట్టండి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యోన్నమ. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆహ్వాయామి. కూసో నాన్నే ఎక్కడ లేదు. ఆహ్వాయామి ఆహ్వానం మని మే రత్న సింహాసనం సమర్పయామి. పాదయోపాధ్యమస్తే రాజ్యముఖి ఆచమనీయం శుద్ధాచమనీయం సమర్పయామి. యథోచ్చ పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయం సమర్పయామి. కుంకుమలేపనం సమర్పయామి. నానావిధ ప్రమరపత్ర పుష్పాంజలిని సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ఇది అది అరత్కర్పుర సుపీర. దీపం దర్శయామి. యథోచిత నారికేల మలొకరటి పండు పెట్టాలమ్మా. నారికేల పలోపహార నైవేద్యం నివేదయామి. అరటిపండు నైవేద్యం పెట్టాలి. నారికేల పలోపహార నైవేద్యం నివేదయామి. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. కొంచెం నీళ్ళు నీళ్ళు రావు. తాంబూలం ప్రతిఘయతామి. తాంబూలం సమర్పయామి. హిరణ్యాదక్షం సమర్పయామి. సువర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మపుష్పనమస్కారాన్ని సమర్పయామి. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నమస్కారం చేసుకో. రమాశ్రీ సత్యనారాయణ స్వామికి చక్కగా గణపతి నవగ్రహాలు అష్టదిక్పాలకులు. ఇప్పుడు మనం నవగ్రహాల పూజ చేసుకున్నాం, అష్టదిక్పాలకుల పూజ చేసుకున్నాం, అమ్మవారు గౌరీ పూజ చేసుకున్నాం, ఇంకా గణపతి పూజ చేసుకోవాలి. ఏ గణపతి పూజ అయిందంటే స్వామివారి మండపం మీదకి వచ్చేస్తాడు. వాళ్ళు వచ్చి వారి వారి స్థానాలలో వారు కూర్చున్నారు. అక్షంతలు తీసుకోవాలి. ఓం ఘనా గణపతి గుమ్మావామహే కవిం కవిన ముపమస్త్రవాస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పద ఆనా సున్నంతో సాసాదనం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ. అక్షంతలేసి నమస్కారం చేసుకో. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆహ్వాయామి ఆహ్వానం సమర్పయామి. మణిమయ మండపాన్ని ముట్టుకొని కళ్ళ కత్తుకూరు. మణిమయ రత్న సింహాసనం సమర్పయామి. కొంచెం నీళ్ళు జల్లు. పాదయోపాధ్యం సమర్పయామి. హస్తయోరార్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. పంచామృతం యథోచిత పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళా నీళ్ళు జల్లండి. రమాశ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ. శుద్ధోదక స్నానం సమర్పయామి. రెండు అక్షంతలేరి. అక్ష వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీగంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ. హరిద్రాదిచూర్ణం సమర్పయామి. కుంకుమ కుంకుమలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి. భూషణాన్ని సమర్పయామి. పూలు పెట్టండి. నానావిధ పరమలపత్ర పుష్పాంజలిం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. యథోచిత నారికేల అపలోపహార నైవేద్యం. ఒక్క కొబ్బరికాయ కొట్టండి. కొట్టి పంచామృతంలో కలపండి. ఒక రైదే బొబ్బడు చాలు, ఒక్కటి చాలు చాలు ఇప్పుడు. తర్వాత మనకు మండపం మండపం పైన పెట్టండి. రమాశ్రీ గణాధిపతి దేవతాభ్యోన్నమ. నారికేల అపలోపహార నైవేద్యం నివేదయామి. కొంచెం చక్కెర పెట్టుబిడ శర్కర నైవేద్యం నివేదయామి. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. కొంచెం నీళ్ళు చల్లు బిడ్డ.
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి తాంబూలం. ఒక్కటి తమలపాకు మలిచిపెట్టు, తమలపాకు. తాంబూలం సమర్పయామి హిరణ్యాదక్షణం. అట్లా సువర్ణమంత్ర పుష్పాంజలి, రెండు పూల అక్షంతలు పెట్టుడు బిడ్డ. సువర్ణమంత్ర పుష్పాంజలి సమర్పయామి, ఆత్మవర్గ నమస్కారాన్ సమర్పయామి, ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. బస్ చక్కగా మనం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కృతనిశ్చలం ఎప్పుడైతే ఉన్నామో, ఇంకా స్వామివారికి ఇష్టమైనటు వారందరూ వచ్చి ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఎవరెవరు వచ్చిండ్రు? నవగ్రహాలు వచ్చిండ్రు, అష్టదిక్పాలకులు వచ్చిండ్రు, అమ్మవారు గౌరీదేవత వచ్చేసింది, గణపతి కూడా వచ్చిండు, ఇంకా స్వామివారు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. ఆశ్రమం నుంచి అవతల గుడి నొత్తలేదు. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. అయితే నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఇంకోటి జై కొడితే వాళ్ళు బాగుపడతారు, భగవంతునికి జై కొడితే మనం బాగుపడతాం. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. విగ్రహం ఉందా? స్వామి విగ్రహం ఉందారా? రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆహ్వాయామి ఆహ్వానం సమర్పయామి, మణిమయారత్న సింహాసనం సమర్పయామి, పాదయోపాధ్యం సమర్పయామి, అస్తయోరార్ఘ్యం సమర్పయామి. గంధం బొట్టు పెట్టు. ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, యథోచిత పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, అనిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమలేపనం సమర్పయామి. పసుపై ఆడబెట్టు. వస్త్రయజ్ఞం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీగంధం అరిద్రాచూర్ణం కుంకుమలేపనం నానావిధ పరమలపత్ర పుష్పాంజలిం సమర్పయామి, అక్షదాన్ సమర్పయామి, భూషణాన్ని సమర్పయామి. అష్టోత్తరం అష్టోత్తరం. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణ నమః. ఓం శౌరయ నమః. అక్షంతర ఎత్తన ఉండాలి. మహా నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోనయ నమః. ఓం రామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయ నమః. వ్యోమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభూవనే మాం నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసారథియే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం చంద్రపాణయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం ఆత్మజ్యోతిషే నమః. ఓం అచంచలాయ నమః. ఓం శ్రీవత్సాంగాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వలోక పతి ప్రభవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రికాల జ్ఞానాయ నమః. ఓం త్రిదాంబే నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వాగాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వేశాయ నమః. ఓం శ్రీ సర్వసాక్షికాయ నమః. ఓం హరయ నమః. ఓం శారణ్యనే నమః. ఓం హరే నమః. ఓం శేషాయ నమః. ఓం హలాయుధాయ నమః. ఓం సహస్రభాగవే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం క్షరాయ నమః. ఓం గజారి నాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశమర్దనాయ నమః. ఓం కైటభారే నమః.
అవిద్యాయ నమః, ఓం కామదాయ నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం అంశశత్రవే నమః, ఓం అధర్మశత్రవే నమః, ఓం కాకుత్సాయ నమః, ఓం ఖగవాహనాయ నమః, ఓం నీలాంబుదుర్జితాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథివీనాథాయ నమః, ఓం ప్రీతవాసవే నమః, ఓం గుహాశ్రాయాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమతే నమః, ఓం త్రైలోక్య భూషణాయ నమః, ఓం యజ్ఞమూర్తయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం వరదాయ నమః, ఓం హసవానుజాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం సమదృష్టే నమః, ఓం సనాతనాయ నమః, ఓం భక్తప్రియాయ నమః, ఓం జగత్పూజ్యాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అమరాంతకాయ నమః, ఓం సర్వలోకానామంతకాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంత విక్రమాయ నమః, ఓం మాయాధారాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం ధరాధరాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిష్ప్రపంచాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం పుణ్యకీర్తయే నమః, ఓం పురాతనాయ నమః, ఓం త్రికాలజ్ఞాయ నమః, ఓం విష్ణరస్రవసే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః, నానావిధ పరిమళ పుష్పాంజలిం సమర్పయామి. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి, రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ. ఉద్భత్తి ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. ఒకళ్ళు ఉద్భత్తిలు, ఒకళ్ళు మంగళారతి చూపేరు. దీపం దర్శయామి, రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ. కొబ్బరికాయ కొట్టమా నువ్వు? ఒకరు కొబ్బరికాయ కొట్టుర్రి. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, యథోచిత నారికేల ఫలోపహార నైవేద్యం నిభేదయామి. కొంచెం నీళ్ళు జల్రా అరటి పండు మీద. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. ఒక్కటే ఒక్క పెట్టు, అన్ని పట్టాయి మండపం మీద. మధ్య మధ్య ఉదక పానీయం సమర్ప తాంబూలం సమర్పయామి. ఒక తమలపాకు తాంబూలం పెట్టు బిడ్డ. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, దక్షిణం సమర్పయామి, సువర్ణమంత్ర పుష్పాంజలి సమర్పయామి, ఆత్మప్రకంస్కారాన్ సమర్పయామి, ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. స్వామివారు కూడా చక్కగా వైకుంఠములో క్షీరసాగరముపై శేషాతల్పముపై లక్ష్మీ సమేతుండై ఉండబడినటువంటి స్వామివారు ఆ వైకుంఠము నుండి ఇక్కడ మన సిద్ధాశ్రమంలోకి ఈ మండపంలోకి వేంచేసి మనల్ని ఆశీర్వదించడానికి స్వామివారు వచ్చి ఇక్కడ ఉన్నాడు. కనుక ఒక్కసారి ఒక రెండే నిమిషాలు స్వామివారిని భగవన్నామం వినిపిస్తే తాను సంతోషభరితుండై మనందరిని ఆహ్వానిస్తాడు. స్వామికి నారాయణ 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 సత్య నారాయణ సత్య నారాయణ 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 సత్య నారాయణ సత్య నారాయణ 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 భగవన్ నారాయణ భగవన్ నారాయణ నారాయణ నారాయణ
లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ 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 ఏకో నారాయణ ఏకో నారాయణ 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 ఆది నారాయణ ఆది రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. ఇక స్వామివారు కూడా ఇక్కడ వెయిట్ చేసి ఉన్నాడు. మరి పూజా కార్యక్రమం కూడా మనం నిర్వహించుకున్నాం. మరి స్వామివారి యొక్క కథ విని తరించాలి మనం. తారును ఎవరెవరిని ఏ రకంగా ఎట్లా ఇహమందు రక్షించి వారి యొక్క పూజా కార్యక్రమాలు చేసి ఎవరెవరు మోక్షాన్ని పొందినరు. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. వరహపురాణమందు రేవాకాండమునందు సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభ ప్రథమోధ్యాయ. ఒకనొక సమయమందు శౌనకాది మహామునులందరూ కూడా నైమేషారణ్యమున సమావేశమయ్యి ఈ భూలోకములో ఉండబడినటువంటి మానవులందరూ కూడా నానాయోనులయందు పుట్టి నానా కష్టములు అనుభవిస్తున్నారు కదా, వీరి యొక్క కష్టములు కడతీరాలే, ఏం చేద్దామని ఈ శౌనకాది మహామునులందరూ కూడా నైమేషారణ్యమున సమావేశమైనటువంటి వారైరి. వారి యొక్క సమావేశములో వారందరూ ఏమి నిర్ణయించుకుంటారంటే, మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు మనకు? సూత పౌరాణికుండు గలడు. సూతుల వారు ఎవరయ్యా? వ్యాసుని శిష్యుడు. ఆ యొక్క సూతుల వారు 4 వేదాలు 18 శాస్త్రాలు 108 ఉపనిషత్తులు కూడా అధ్యయనము చేసినటువంటి మహాపండితుడు. వారి దగ్గరికి పోయినచో మనకు సమాధానము దొరుకుతుందని ఈ శౌనకాది మహామునులందరూ కూడా చక్కగా ఆ సూతుల వారి దగ్గరికి వెళ్ళినటువంటి వారైరి. ఆ సూతుల వారు ఆ శౌనకాది మహామునులందరినీ కూడా చూసి, ఓయే శౌనకాది మహామునులారా, మీరు మా ఆశ్రమానికి రాగల కారణం ఏమయ్యా అని ప్రశ్నించినటువంటి వాడయ్యను. ఓ స్వామి, ఈ భూలోకములో మానవులందరూ కూడా నానాయోనుల యందు పుట్టి నానా కష్టములు అనుభవిస్తున్నారయ్యా, వారి కష్టము కడతీరేటువంటి సులభోపాయమైనటువంటి మార్గాన్ని ఏదంటుంటే మాకు ఉపదేశించమని ప్రార్థించినటువంటి వారైరి. అప్పుడు ఆ సూతుల వారు చిరునవ్వు నవ్వి, ఓయే శౌనకాది మహామునులారా, మీరు చేసినటువంటి ప్రశ్న చాలా చక్కనైన ప్రశ్న అని చిరునవ్వు నవ్వి, మీ వలనే ఒకనొక రోజు నారద మహాముని దేశ సంచాటన చేసుకుంటూ సువర్లోకము భూర్లోకము మహాలోకము జనోలోకము తపోలోకము సంచరించుకుంటూ ఇట్టి మత్స్యలోకమునకు వచ్చే వరకు మానవులు నానాయోనుల యందు పుట్టి నానా కష్టములు అనుభవించుండగా వారి యొక్క కష్టములను చూసి తాను బాధపడుతూ వీరి యొక్క కష్టము కడతీర్చాలనేటువంటి సదుద్దేశముతోటి వైకుంఠంబునందుగల శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినటువంటి వాడయ్యాను. అక్కడ శ్రీ మహావిష్ణువు వైకుంఠములో క్షీరసాగరమున శేషాతల్పంపై శంకుచక్ర గదాధారి అయి లక్ష్మీ సమేతుండై శయనించియుండెను. ఆ యొక్క స్వామివారి దగ్గరికి నారదముని
ఓ దేవాది దేవ భక్తవత్సల దీనబంధో పాయుమాం పాయుమాం అని అనేక విధంబుల స్వామివారిని కీర్తన చేస్తూ ప్రార్థించినటువంటి వాడయ్యను. అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి ఆ నారద మహాముని చూసి, ఓయ్ నారదా, నీవు వైకుంఠమునకు రాగల కారణమేమయ్యా అని ప్రశ్నించినటువంటి వాడయ్యను. ఓ స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలువనిది ఏమున్నదయ్యా? నేను సువర్లోకము, భూర్లోకము, మహాలోకము, జనోలోకము, తపోలోకము సంచరించుకుంటూ ఈ మత్స్యలోకము సంచరించే వరకు మానవులు నానా యోనులు ఎందుబుట్టి నానా కష్టములు అనుభవిస్తున్నారు స్వామి. వారి కష్టము కడతీరేటువంటి మార్గము ఏదన్నా నాకు ఉపదేశమని అనేక విధముల ప్రార్థించినటువంటి వాడయ్యను. స్వామివారు చిరునవ్వు నవ్వి, ఓయ్ నారదా, ఎవరైనా ఏం కోరుకుంటారు? ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం మీకు వచ్చి? మా అమ్మాయి పెళ్ళి అయితే మేము వ్రతం చేస్తాము, లేకపోతే మా బాయ్ కడ బోర్ పడతలేదు అట్లయితే చేస్తాము, లేకపోతే మా సొమ్ములు ఇంట్లో పోయినాయి దొరుకుతలేవు అవి దొరికితే చేస్తాము అని అంటాం. కానీ నారదుడు అట్లా కాదు, ఆయనకేం పని లేదు దేవునితో, ఆయనని ఎప్పుడూ కీర్తించుకుంటూనే ఉంటాడు. అంటే ఆయనంబడి ఆయన విష్ణుమూర్తి ఉంటాడు, కానీ వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లోకయితము కోరినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో ఇది ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్న. నీ కొరకు కాకుండా లోక ఉద్ధరణకు కోరినటువంటి స్వామివారు కూడా సమస్త లోకాన్ని శృంకునో భవంతు అని అక్కడ వేదమంత్రాలలో చెప్పిండు. మనమందరమే కాదు, లోకమంతా మంచిగా ఉండాలి, దేశం మంచిగా ఉండాలి, రాజ్యం మంచిగా ఉండాలి, సకాలానికి వర్షాలు కురవాలి, అందరం బాగుంటామని సంకల్పంలో చెప్తాం పూజలలో. అట్లా నారదుడు కోరిండు. అప్పుడు స్వామివారి చిరునవ్వు నవ్వి, నువ్వు చేసినటువంటి ప్రశ్న ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్న, కనుక మానవులు కడతీరాలంటే ఒక సత్యమైన వ్రతము గలదు. అయ్యా, సత్యమైన వ్రతం ఏంటి? సత్యనారాయణ స్వామి వ్రతము. మరి అది ఎట్లు చేయాలి, ఏ విధముగా చేయాలి, ఏ సమయమున చేయాలి, ఎక్కడ చేయాలి అని నారదుడు శ్రీ మహావిష్ణుమూర్తిని మళ్ళీ ప్రశ్న చేసినటువంటి వాడయ్యను. అప్పుడు ఏ భక్తుడైతే తన మనస్సులో గల కోరికను నెరవేర్చుకోవాలని సంకల్పించుకుంటాడో అట్టి భక్తుడు తన స్వగృహమందు గాని, దేవాలయమందు గాని, నదీ తీరమున గాని, ఒక వటావృక్షము కింద గాని శుచిర్భూతుడై గోమయముతో ఆ మండప స్థలాన్ని శుభ్రపరచుకొని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని స్వామికి ఇష్టమైనటువంటి పిండి వంటలు కూడా చేసుకొని ఆ మండపంలో ఒక షేరుంబావు బియ్యం పోసుకొని ఒక కలశాన్ని పెట్టుకొని అందులో నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, గణపతిని, గౌరీదేవతను అందరి, ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారో ఇహమందు సుఖము అనుభవించి అంత్యమందు మోక్షమును పొందురుదరని శ్రీ మహావిష్ణుమూర్తికి విష్ణుమూర్తి నారదునకు విన్నవించినటువంటి వాడయ్యను. ప్రథమోధ్యాయ సమాప్త. కొబ్బరికాయ కొట్టు గట్టిగా నురా. నువ్వు పసుపు కుంకు వేస్తూనే ఉండాలి, నువ్వు అక్షం తలేస్తూనే ఉండాలి, కథ కథకు మంగళారతి చూపించాలి. రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆహ్వాయామి ఆహ్వానం మణిమేరత సింహాసనం పాదయోపాధ్యం సమర్పయామి, హస్తే రాగముఖి ఆచమనీయం ధాచమనీయం సమర్పయామి, యదోచిత పంచ అమృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, యజ్ఞోపవీత శంభు శంభు నీళ్ళు నిక్కింది కొత్తగా. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రథమోధ్యాయ సమాప్త. ఓయ్ శివనకాది మహాములుడారా, శ్రీ మహావిష్ణుమూర్తి నారదునకు విన్నవించినటువంటి కథ చెప్పి తిని అని చెప్పినటువంటి వాడయ్యను. ఎవరు చెప్పినరు?
సూతపౌరాణీకుండు శౌనకాది మహామునులకు శ్రీ మహావిష్ణుమూర్తి నారదునకు విన్నవించినటువంటి కథ విన్నవించినటువంటి వాడయ్యను. అయ్యా, మీరు ఈ వ్రత విధానమంతా కూడా చెప్పింది బాగానే ఉన్నది, కానీ మరి ఎవరు ఈ వ్రతాన్ని చేసి వారి యొక్క కోరికలను నెరవేర్చుకున్నారో ఆ కథ కూడా మాకు సవిస్తరముగా విన్నవించమని అనేక విధంబుల ప్రార్థించినటువంటి వారే. ద్వితీయోధ్యాయ ప్రారంభ. కాశీ పట్టణమునందు శతానందుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఆ బ్రాహ్మణుడు మిక్కిలి పేదవాడు, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తూ ఉండెను. స్వామివారు బ్రాహ్మణుల యందు భక్తుల యందు ప్రేమగలవారు గనక ఆ బ్రాహ్మణునికి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి ఎదురుగా వచ్చి, ఏమయ్యా బ్రాహ్మణోత్తమ ఎక్కడికి వెళుతున్నావయ్యా అని ప్రశ్నించినటువంటి వాడయ్యాను. అయ్యా, నేను మిక్కిలి పేదవాడనండి, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాను తండ్రి అని సెలవిచ్చినటువంటి వాడయ్యాను. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నీవు సత్యనారాయణ స్వామి వ్రతము చేయవయ్యా, అమ్మవారు లక్ష్మీదేవి నీ ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది, ఇంకా నీకు ఈ బాధలు ఉండవు అని సెలవిచ్చినటువంటి వాడయ్యాను. ఆ శబ్దం వినినంత మాత్రమే ఈ శతానందుడు రెండు కనులు మూసుకొని నమస్కరించి ఇక కనుదులు తెరిచే లోపల ఈ బ్రాహ్మణుడు అంతర్ధానమైపోయాడు. అప్పుడు కనులు తెరిచి చూసిండు, లేడు. ఓహో స్వామి, నన్ను ఉద్ధరించడానికి నా కొరకు నీ వచ్చినవా ఏమి అని మనస్సులో సంకల్పించుకొని ఆ రోజు వచ్చినటువంటి యాచకము చేయగా, యాచకం అంటే భిక్షాటన, వచ్చిన ధనాన్ని తీసుకొని నీ యొక్క వ్రతాన్ని చేస్తానని మనసులో సంకల్పించుకొని చక్కగా తన గృహము గోమయముతో శుభ్రపరచుకొని బ్రాహ్మణోత్తముని బంధువులను భక్తులను పిలిపించుకొని పిండి వంటలు కూడా ఏర్పాటు చేసుకొని వ్రత విధానమంతయు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడయ్యాను. ఆ ఎప్పుడైతే శతానందుడు చక్కగా తన గృహములో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, అమ్మవారు లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నదాడ. ఇంకా అది మొదలు ఆ బ్రాహ్మణోత్తముడు భిక్షాటన మానివేసినటువంటి వాడయ్యను. ప్రతి నెల పౌర్ణమి తిథి యందు సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ ఉండగా ఒకనొక రోజు ఒక కట్టెలమ్మవాడు కట్టెలమోపు నెత్తిల పెట్టుకొని వీధి వీధి తిరుగుతుండు దప్పిక నిమిత్తమై ఆ ఇంటికి వచ్చి కట్టెలమోపు పక్కకు పెట్టి ఆ ఇంటిలోకి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా అని అడిగే లోపల మనము సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లయితే చేస్తున్నామో ఆ ప్రకారంగా ఆ వ్రతము జరుగుతుండగా ఆ కథ పూర్తిగా విని తీర్థ ప్రసాదములు కూడా స్వీకరించి, అయ్యా ఈ వ్రతం ఏంటి, ఎందు నిమిత్తము చేస్తున్నారు అని ఆ బ్రాహ్మణోత్తముని ప్రశ్నించినటువంటి వాడయ్యను మాట. కనుక ఈ కట్టెలమ్మవాడు కథ పూర్తిగా విని తీర్థ ప్రసాదములు కూడా స్వీకరించి, అయ్యా ఈ వ్రతం ఏందు నిమిత్తము చేస్తున్నావు అని ప్రశ్నించినటువంటి వాడయ్యను. ఓయ్ కట్టెలమ్మవాడా, నేను ఒకప్పుడు మిక్కిలి పేదవాడనండి, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాను, ఈ వ్రతము చేయమని ఒక స్వామీజీ నాకు ప్రేరేపించడంతో ఎప్పుడైతే నేను ఈ వ్రతం చేసినానో ఇక నాకు సిరి సంపదలకు లోటు లేదు, హాయిగా జీవిస్తున్నాను అని చెప్పగా ఈ కట్టెలమ్మవాడు విని చక్కగా ఇంటికి వెళ్ళి ఆ రాత్రంతా కూడా నిద్రపోక ఉదయపూర్వమే లేచి అడవికి వెళ్ళి అనేక కట్టెలను సమకూర్చుకొని ధనికులు ఉండబడినటువంటి బజారుకి వెళ్ళి ఆ కట్టెలను విక్రయించగా ప్రతిదినము కంటే ద్విఘ్నీకృతమైనటువంటి ధనము వచ్చను. ఆ ధనాన్ని స్వీకరించి చక్కగా పూజా ద్రవ్యములన్నీ కూడా సమకూర్చుకొని బంధువులను భక్తులను బ్రాహ్మణోత్తముని పిలిపించుకొని సత్యనారాయణ స్వామి వ్రతము చేసి ఇహమందు సుఖము అనుభవించి అంత్యమందు మోక్షమును పొందినటువంటి వారయ్యను. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. ద్వితీయోధ్యాయ సమాప్త. అది నారదీశ్రే
మీకు పలగది మన మురళికి అవన్నీ సాగు చేసి ఇస్తాడు. ఆ కొబ్బరికాయలండి మురళికి బిడ రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆహ్వాయామి ఆహ్వానం సమర్పయామి మణిమయరత్ సింహాసనం పాతిపాద్యమస్తారాగ్యముఖ్యాచమని ధాచమనియం సమర్పయామి యదోచిత పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయజ్ఞం యజ్ఞోపవీతం శ్రీగంధం సమర్పయామి రుద్రాచూర్ణం సమర్పయామి కుంకుమలేపనం సమర్పయామి నానా విధ పరమపుత్ర పుష్పాంజలిం సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి యథోచిత నారికేల ఫలోపహార నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి దక్షం సమర్పయామి సువర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి ఆత్మపక నమస్కారాన్ని సమర్పయామి ఆనంద కర్పూర మంగళ నీర మంగళ చూపి అందరు నమస్కారం చేసుకోరు. కథ కథకు మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళకు రమాశ్రీ సత్యనారాయణ స్వామికి. ఓయ్ శవనకాది మహామునుడారా, శ్రీ మహావిష్ణుమూర్తి నారదునకు విన్నవించినటువంటి ఆ రెండవ కథ కూడా మీకు చెప్పినానని సెలవిచ్చినటువంటి వాడైన అయ్యా, మరి ఇంకెవరెవరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి మోక్షాన్ని పొందినరో మాకు సవస్త్రముగా విన్నవించమని శౌనకాది మహామునిని ప్రశ్నించినటువంటి వారైరి. భద్రశీల నగరాన్ని పరిపాలించే మహారాజు తన యొక్క భార్య భద్రావతి, ఆవ మహాభక్తురాలు. ఆ యొక్క ఉల్కాముకుడు అనేటువంటి మహారాజు ఆ రాజ్యములో ఉండబడినటువంటి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వరి పరిపాలించుతుండెను. ఆ రాజ్యములో వర్షాలు లేక కరువు కాటకాలు వచ్చి పంటలు పండటం లేదు, గడ్డి లేక గోవులు పాలియ్యటం లేదు. ఆ రోజుల్లో ఉన్న సంపదనే గోవు సంపద, పంటలు ఇంకా మిగతా పరిశ్రమలు లేవు ఇప్పటోలే. కనుక ఆ రాజ్యంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉంటే ఆ అమ్మ ఆ రాజుగారితో ఏమన్నదంటే, ఏమండి, మనము ప్రతిరోజు దైవ సన్నిధానానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాకనే మన యొక్క కార్యక్రమాలు నెరవేరుస్తాం కదా, మరి స్వామికి మన మీద దయ కలగటం లేదేంటి అని ఆమె ప్రశ్న చేసింది. వారిద్దరు భార్యభర్తలు కూడా ప్రతిరోజు నిత్యకృత్యములు తీర్చుకున్నాక స్వామి దర్శనమైన తర్వాతనే వాళ్ళ రాజరీక పనులన్నీ చేస్తారన్నట్టు. ఇట్లా కాదు, మనం ఇద్దరం చేస్తే సరిపడతలేదు. కనుక మన పురములో ఉండబడినటువంటి ప్రజలందరితోటి కూడా సామూహికముగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ భద్రశీల నదీ తీరమందు చేయమని ఆయమ్మ రాజుగారికి ఇతవు చెప్పినటువంటిదయ్యను. ఆ ఇతవు వినటువంటి ఆ రాజుగారు ఆ ఊరిలో దండోరా వేయించి ఆ నదీ తీరమందు సత్యనారాయణ స్వామి వ్రతములు సామూహికముగా నిర్వహించినటువంటి వాడయ్యను. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆ నదీ తీరమున నిర్వహించటం జరిగిందో స్వామివారి యొక్క అనుగ్రహం వలన వరుణుడు కరుణించి సకాలమునకు వర్షములు పడి అధికములుగా పంటలు వండి గోవులు సమృద్ధిగా పాలిచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండెను. ఆ యొక్క రాజుగారు ప్రతి సంవత్సరము కార్తీక మాసమందు పౌర్ణమి తిథియందు చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతములను సామూహికముగా నిర్వహిస్తూ ఉండెను. ఒకనొక రోజు సాధు అనేటువంటి షావుకారి గారు వజ్రవైడూర్యమని మాణిక్య పుష్యరాగములన్నీ కూడా సమకూర్చుకొని బేర మార్గము వచ్చినటువంటి వాడయ్యాను. ఆ ఊరిలో ప్రజలెవరు లేరు, అందరూ నదీ తీరమందే ఉన్నారు. ఆ నదీ తీరమునకు వచ్చి చూసే వరకు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సాధు అనేటువంటి షావుకారి గారు ఆ రాజుగారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఈ వ్రతాలేంటి, ఈ నదీ తీరమందు ఈ జన సమూహం ఏంటి అని ప్రశ్నిస్తే, ఓయ్ షావుకారి గారు, ఒకనొకప్పుడు నా యొక్క రాజ్యములో కరువు తాండవిస్తున్నదయ్యా, ఎప్పుడైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహిస్తున్నానో సకాలమునకు వరుణుడు కరుణించి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, గోవులు పాలిస్తున్నాయి, నా ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు, ఇంతకంటే నాకు ఎక్కువ కావాల్సింది ఏముందని సెలవిచ్చినటువంటి వాడయ్యాను.
అయ్యా నాకు సంతానం లేదండి, మరి సంతానం కలుగుతుందా? ఆ తప్పకుండా కలుగుతుంది, సందేహమే లేదు అని చెప్పగానే ఆ యొక్క షావుకారి గారు చక్కగా ఆ వ్రత విధానమంతా కూడా పూర్తిగా విని కనులతో చూసి తీర్థప్రసాదము కూడా స్వీకరించి తన స్వగ్రామమైనటువంటి రత్నసానపురమునకు వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ వ్రత విధానమంతా కూడా విన్నవించి తీర్థప్రసాదము పెట్టినటువంటి వాడయ్యను. అదే రోజు స్వప్నములో శ్రీ మహావిష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి శంఖుచక్ర గదాధారి అయి మహాభీకరముగా దర్శనమిచ్చి ఒక ఫలాన్ని ఇచ్చినటువంటి వాడయ్యను. ఆయమ్మ చక్కగా ఆ ఫలాన్ని స్వీకరించగా అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి ఆశీర్వచనం చేసింది ఏమని, ఓయి లీలావతి, నీకు చక్కనైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఒక కూతురును ప్రసాదిస్తున్నాను, స్వీకరించమన్నటువంటి వాడయ్యను. ఆ అమ్మగారు చక్కగా స్వామికి నమస్కరించి ఆ ఫలాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో చక్కగా గర్భవతి అయ్యి 9వ మాసమున ఒక చక్కనైనటువంటి కన్యకకు జన్మనిచ్చినటువంటిది అయ్యను. ఆ యొక్క అమ్మాయికి కళావతి అని నామకరణము చేసిరి. అప్పుడు లీలావతి అడుగుతుంది ఏమని, ఏమండి షావుకారి గారు, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానంటరి, ఎందు నిమిత్తము చెయ్యరు అని. ఆ మళ్ళీ మళ్ళీ ఖర్చు ఎందులకమ్మా, అమ్మాయి వివాహ కాలమందు చేద్దాంలే అని అర్జీ పెట్టుకున్నటువంటి వాడయ్యను. చక్కగా అమ్మాయి దినదిన ప్రవర్ధమానము శుక్లపక్ష చంద్రులే ఎదుగుతూ రాగా అమ్మాయికి 16వ ఏట ఒక యోగ్యుడైనటువంటి అబ్బాయిని చూసి పెళ్లి చేసి ధన మదాంధకారముచే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మరచి ఆ మామాలు ఇద్దరు కూడా వజ్రవైడూర్యమని మాణిక పుష్యరాగములన్నీ కూడా తీసుకొని బేర మార్గము వెళ్ళినటువంటి వారైరి. చంద్రకేతు మహారాజు గారి యొక్క పట్టణములోకి ప్రవేశించగానే స్వామివారికి అనిపించింది, ఏమిరా, మీరు కోరుకున్నదేమో చిన్నపాటి ఒక వ్రతం చేస్తే ఆ రోజుల్లో 5 రూపాయలకి పావులకే అయ్యేదో ఖర్చు వ్రతం, 1 కోటి రూపాయల విలువ గల కూతుర్ని ఇస్తే మర్చిపోతాడా, వీడికి శిక్ష ఇవ్వాల్సిందే అనుకున్నాడు. మనకు కూడా జరుగుతాయి శిక్షలు, ఆయనకే కాదు మనం కూడా ఏమి చేస్తామంటే మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకో, యాగిరిగుట్ట నరసింహస్వామి దగ్గరికి వస్తామంటే 101 రూపాయి తీర్థం గలిపెట్ట చేస్తాం, మనకు దీరది పోము అవి ఆనే ఉంటాయి, మన పోరగాళ్ళు నరసింహస్వామి ఉగ్రహం ఎట్లతో అట్ట చేస్తారు, వాడిని గుద్దుతాం కొడతాం, వీడు చెప్తింటలేడు ఏమైందని భూత వైద్యుల దగ్గరికి పోతాం, హాస్పిటల్ తీసుకుపోతాం, శివశక్తి దగ్గరికి పోతే ఏమైందంటాడు ఇంకేదో అంటారు, నరసింహస్వామి దగ్గరికి పోతే ఓం, నరసింహస్వామి దగ్గర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టితే చాలు, మంత్రాలు గింతరాలు, అయ్యగారి దగ్గరికి అర్చన కూడా లేదు, దేవుని కొబ్బరికాయ కొట్టి నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలు, నీ కొడుకు మంచి కుట్టాడు, నీ ఇల్లు మంచి కుట్టది, కుటుంబం బాగుంటుంది, ముడుపులు తీయకుర్రి తిత్తెప్పయిరారి, ఇవి ఈ కథ ఏమైపోతుంది మనకు. కాబట్టి చంద్రకేతు మహారాజు గారి యొక్క పట్టణంలోకి ప్రవేశించగానే స్వామివారి యొక్క మాయ వలన ఇద్దరు చోరులు చంద్రకేతు మహారాజు గారి ధనాగారంలో ఉండబడినటువంటి ధనాన్ని దొంగిలించి మామాలు సంచరించే మార్గములో వదిలి అంతర్ధానమైపోయిరి. రాజభటులు వచ్చి వీరే దొంగలని తీసుకపోతే వారెవరైతే మనకేంటి, మన సొమ్మును అపహరించిన వారు దొంగలే, శిరసాలలో బంధించమని రాజు సెలవిచ్చినటువంటి వాడయ్యాడు. అక్కడ రత్నసారపురంలో ఇద్దరు చోరులు ఇంటిలో ప్రవేశించి ఇంటిలో ఉండబడినటువంటి ధనము ఆభరణములు తినుబండారములన్నీ కూడా లేకుండా వారు దోసుకొని పోయి అక్కడ తల్లి కూతుళ్ళు భిక్షాటన చేసుకుంటూ ఇక్కడ మామాలుండ్లు శిరసాలలో బందీలయ్యినరు. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. తృతీయోధ్యాయ సమాప్త. కొబ్బరికాయ రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆహ్వాయామి ఆహ్వానం. మణిమయర తసింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తవైరాగ్యం ముఖే ఆచమనీయం దాచమనీయం సమర్పయామి, యథోచితా పంచామృత స్నానం సమర్పయామి,
శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమలేపనం సమర్పయామి, నానావిధ ప్రమణపత్ర పుష్పాంజలి సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, యథోచిత నారికేల ప్రోపహార నైవేద్యమ నివేదయామి, మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. ఓయ్ శౌనకాది మహామునుడారా, శ్రీ మహావిష్ణుమూర్తి నారదునకు విన్నవించినటువంటి మూడవ కథ కూడా చెప్పినాను అని సెలవిచ్చినటువంటి వాడయ్యాను. అయ్యా మీరు చెప్పిన కథ బాగానే ఉంది, మరి మామాలులేమో శిరసాలలో ఉన్నారు, తల్లి కూతుళ్ళేమో భిక్షాటన చేసుకుంటారు, మరి వీరెట్లక్కడ తీరినరో అది కూడా మాకు విన్నవిస్తే మేము కృతార్థమైతమయ్యా అని వారు మళ్ళీ ప్రశ్న చేసినటువంటి వారైది. ఏకదా నైమేషారణ్యే శౌనకాది ఋష్య సుత ఉవాచ. చతుర్థోధ్యాయ ప్రారంభ. ఒకనొక రోజు ఆ రత్తసానుపురంబులో ఒకటి భక్తుని ఇంట సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతూ ఉన్నది. మనం ఎట్ట చేస్తున్నాం అట్లా. ఆ లీలావతి యొక్క కూతురైనటువంటి కళావతి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మనం అందరం వచ్చిన వీడికి కొంత పిలిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు స్వామివారి అనుగ్రహం వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో అక్కడికి వచ్చేసింది. చక్కగా ఈ కథ ప్రారంభమైంది. పూర్తి అయిపోయిన తర్వాత ఆ వ్రతం పూర్తిగా విని తీర్థ ప్రసాదములు కూడా స్వీకరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. తల్లి కూతురుని అడిగింది, ఏమని అమ్మ ఈరోజు ఊళ్ళోకి వెళ్ళి ఇంత ఆలస్యంగా ఇంటికి రావడానికి గల కారణం ఏమి అని ప్రశ్నించింది. అమ్మ మురళన్నింటికాడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే ఆ వ్రతం మొత్తం విని అన్నది. అంతే, సత్యనారాయణ స్వామి వ్రతం విని అని. ఎప్పుడైతే సత్యనారాయణ అనేటువంటి శబ్దము ఆ అమ్మకు వినబడిందో ఆమెకు ఫలవిచ్చినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి అక్కడ దర్శనమైపోయింది. అక్కడ రెండు కనుల నిండా ఆనంద బాష్పాలు రాలుతూ, కంఠము గద్గద పోవుతూ, శరీరం మీద ఉండబడినటువంటి రోమాలన్నీ నిలబడిపోయి ఆనందములో లీనమైపోయి, ఓ దేవాదిదేవా భక్తవత్సల దీనబంధో నీ యొక్క వ్రతాన్ని చేస్తానని మరచినందులకు ఈ శిక్ష మాకు విధించినవా ఏమి తండ్రి అని మనస్సులో సంకల్పించుకొని, రేపు నాకు ఉన్నంతలో నాకు తోచినంతలో నీ యొక్క పూజ చేస్తానని మనస్సులో సంకల్పించుకొని కృతనిశ్చయురాలయ్యను. తనకు ఉన్నంతలో తనకు తోచినంతలో బ్రాహ్మణోత్తముని బంధువులను భక్తులను కూడా పిలిపించుకొని భక్తి శ్రద్ధలతోటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉండగా చంద్రకేతు మహారాజు గారి స్వప్నములో శ్రీ మహావిష్ణుమూర్తి చంకు చక్ర గదాధారి అయి మహాభీకరముగా గర్జించినటువంటి వాడయ్యను. ఓరి రాజా, నీ కారాగారములో ఉండబడినటువంటి వారు షావుకారులు, వాళ్ళు మామాళ్ళు దొంగలు గారు, నా మాయ వలన జరిగింది ఇది, వారిని తక్షణమే వదిలిపెట్టము, లేనిచో నిన్ను నీ పట్టణాన్ని భస్మం చేస్తానని మహాభీకరముగా సెలవిచ్చినటువంటి వాడయ్యాను. ఆ రాజుగారు దిగ్గునడేసి తన మంత్రిని వినిపించుకొని తన యొక్క స్వప్న వృత్తాంతమంతయు కూడా విన్నవించగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి సత్యదేవుడి అని ఆ మంత్రిగారు ఇతవు చెప్పగా, ఆ ఇతవు ఈనినటువంటి రాజుగారు ఉదయత్పూర్వమే ఆ మామాలులను శిరసాల నుండి విముక్తులను చేసి వారికి క్షూర కర్మలు కూడా చేయించి నూతన వస్త్రంబులనిచ్చి భోజన తాంబూలాదులనిచ్చి వారి ధనమును ఇచ్చి వారి ధనము కంటే ద్విఘ్నీకృతమైనటువంటి ధనమును కూడా ఇచ్చి సాగరంగా సాగనంపినటువంటి వాడయ్యను. ఆ రాజుగారితోటి సెలవు పొందినటువంటి మామాలులు ఇద్దరూ ప్రయాణం చేస్తూ నదీతీరమందు పడవలో వెళ్ళిపోతూ ఉండగా వీరికి భక్తి ఎంతవరకు ఉందో చూద్దామని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి అయి ఎదురుగా వచ్చినటువంటి వాడయ్యను. వచ్చి, ఏమండి షావుకారి గారు ఈ పడవలో ఏమున్నావయ్యా అని ప్రశ్నించినటువంటి వాడయ్యను.
వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన చూస్తే సన్యాసి, మన దగ్గర ఉన్నాయో వజ్ర వైడూర్యమని మాణిక్య పుష్యరాగములు, సన్యాసులకు వీళ్ళతోటి ఏం పని? ఈడు సన్యాసి వేషంలో వచ్చిన దొంగయ్య అని మనస్సులో తలంచుకొని, ఆ మా దగ్గరే ఉన్నావండి, ఆకులు తీగలు మాత్రమే ఉన్నావని సెలవిచ్చినటువంటి వాడయ్యాను. వచ్చినటువంటి వ్యక్తి సామాన్యుడు, ఆ సాక్షాత్తు సత్యనారాయణ స్వామి తదాస్తు. అందుకే ఎప్పుడు ఎవరన్నా మన పైసలు అడిగినారు అనుకోర్రి, షానున్నాయి మా దగ్గర అనాలి. అంటే కానీ వాడికి ఇచ్చడానికి బుద్ధి లేదు, మళ్ళీ వచ్చే చోటు కాదు అది. లేవంటే ఆని వల్ల లేకుండా మనకైతే ఆ బాధ మనకెందుకు? కాబట్టి చాలున్నాయి మా దగ్గర అనాలి అంతే. కనుక ఈ మాట అనదు. ఈయన అన్నాడు ఇక్కడ ఇవి లేకుంటాయి. అప్పుడు ఆ నది తీరంలో వెళ్తున్నటువంటి పడవ స్వామివారు వెళ్ళిపోయాడు ఒక వటారృక్షం కింద పద్మాసనం వేసుకొని హాయిగా ధ్యానంలో ఉన్నాడు ఆయన. ఈ పడవ పోతూ పోతూ అదివరకే నీళ్ళ కదలకుండా పోయింది. ఇంకా గాలికి తెరసాపు ఇట్టాడు ఊగుతుంది. ఏమిరా తెరసాపు ఊగుతుంది, గాలి లేదేమి లేదని ఇట్టాడు చూసేవరకల పడవలో వజ్ర వైడూర్యమని మాణిక్య పుష్యరాగములన్నీ కూడా మాయమైపోయి ఆకలి తీగలు ఉన్నాయి. ఆ అన్నాడు మామమూర్చపోయాడు. మామగారిని అల్లుడు గారు లేపిండు, ఓ మామ మనకు ఎదురుగా వచ్చిన వారు సామాన్యులు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి సత్యదేవుడే, ఇందులో సందేహం లేదు, వారిని వేడుకొనొచ్చో మన ధనము మనకు వస్తుందని అల్లుడు ఇతవు చెప్పగా మామగారికి బుద్ధి వచ్చింది. అప్పుడు ఆ పడవను అక్కడ పెట్టి స్వామివారి దగ్గరికి పోయి సాక్షాంగ నమస్కారం చేసుకుంటారు. ఓ దేవాది దేవా, భక్తవత్సలా దీనబంధో పాయిమాం పాయిమాం, మేము చేసిన తప్పును మన్నించి మమ్మలను అనుగ్రహించి మా ధనాన్ని మాకి ఈ స్వామి అని వేడుకుంటే దయగలవాడు స్వామి కనుక మళ్ళా తదాస్తు అని వారి ధనాన్ని వారికి ఇయగా ఆ ధనాన్ని స్వీకరించినటువంటి వారు మామాలను తన స్వగ్రామమైనటువంటి రత్నసానపురంలో ఓడరేవులో దిగి ఒక దూతను ఇంటికి పంపినటువంటి దూత అంటే ఒక మనిషి. ఆ వ్యక్తి ఇంటికి పోయి, పోయి లీలావతి గారు, మీ భర్త గారు, మీ అల్లుడు గారు మన నది తీరమందు వచ్చి ఉన్నారు అని సెలవిచ్చినటువంటి వారు. అక్కడ ఏమి జరుగుతుంది, ఇప్పుడు వ్రతం ఎట్లా నిర్వహిస్తున్నామో వారు కూడా తల్లి కూతుర్లు అట్లా వ్రతం నిర్వహిస్తుండ్రు. అప్పుడు ఆ అమ్మకు ఎంత ఆనందం. వారం రోజులు అన్నం తినడుకోనికి పులిహోర భోజనం దొరికిందంటే ఎంత ఆకలి తీరుతుంది. అసలే అప్పుల బాధతో ఉన్నతో 10,000 టక్కన దొరికిందనుకో, వానికి ఎంత ఆనందంగా కలుగుతుంది. ఒక దీర్ఘకాలికమైనటువంటి రోగి మందులు వాడుకోగా వాడుకోగా ఒక డాక్టర్, ఇక నీ రోగం పోయిందయా, హాయిగా నువ్వు 2 రోజులు బత్తవు పో అంటే వాడికి ఎంత ఆనందం కలుగుతుంది. అప్పుడు అల్లుడు భర్త గారు వచ్చిండు అనగానే ఆమెకు ఇంత అంత ఆనందం కాదు, సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామిని ఆనంద బాష్పాలతో పూజించుకుంటూ మనం ఏడితే ఆనంద బాష్పాలని మనం నాసారా చెప్పుకున్నాం. ఏడితేనే ఈ కొలుకొళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు ఇళ్ళకెళ్ళి వస్తాయి. ఇక్కడికి వెళ్ళి వచ్చిన నీళ్ళతో అభిషేకం చేయాల్సి, ఇక్కడికి వెళ్ళి వచ్చిన నీళ్ళతో చేయకూడదు. ఆనందం కలిగితే అట్లుంటుంది, దుఃఖం వస్తే గిట్లుంటుంది. కనుక ఆ అమ్మ స్వామికి నమస్కారం చేసుకొని చక్కగా ఆ నదీ తీరమునకు వెళ్ళే వరకు ఈ మామాలంలో వచ్చే పడవలో నుంచి ఆ అల్లుడు దిక్కిన పడవ ఇటొంగింది, ఆయన నీళ్ళ పడిపోయింది. ఆ పడవ ఆ ఓడరేవుకి వచ్చింది, అది ఆగింది. ఆ కళావతి చూసింది, ఇంకా నా భర్త పోయిన తర్వాత నేను జీవించేంటి, నేను సహగమనం చేయ. ఆ రోజుల్లో భర్త పోతే భార్యలు కూడా సహగమనం చేసేది, ఆ యుగం ఆచారం అది. కనుక ఆ ఇంతమంది నీలోకి పోగానే స్వామివాడు దయగలవాడు కనుక, ఓయ్ కళావతి ఎందుకు దుఃఖిస్తున్నావు, నీ వల్ల తప్పు జరిగింది. నేనేం తప్పు చేసినా? ఆయన కనబడతలేడు కానీ ఆకాశ శబ్దం వినబడుతుంది. అప్పుడు నీ మీ తండ్రి గారు నీ భర్త గారు వచ్చిండ్రు అనేటువంటి శబ్దము ఎప్పుడైతే నీ చెవిలో పడ్డదో, ఇంకా సత్యనారాయణ స్వామి పసుపెత్తనా కుంకుమెత్తనా కొబ్బరికాయ కొడతానా అనేది లేదు. ఎప్పుడు వాళ్ళను పోయి చూడాలి. స్థూల శరీరం ఎక్కడున్నది, నీ యొక్క మనసు ఎక్కడున్నది. శరీరం ఎక్కడున్నా మనసుతోటి చేసిందే ఉత్తమమైనది. కనుక తప్పు వల్ల, నీ వల్ల తప్పు జరిగింది కనుక ఈ వింత జరిగింది. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళి స్వామి దగ్గర నా యొక్క తప్పును క్షమించమని క్షమాపణ కోరినచో
నీ భర్తను నువ్వు దర్శించుకుందువమ్మా అని చెప్పగా విని వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తీర్థప్రసాదములు కూడా స్వీకరించి తిరిగి వెళ్ళే వరకు మా తండ్రి గారు భర్త గారిని దర్శించుకొని బాజాభజంత్రీలతోటి ఇంటికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఇకమందు జీవించి ఉన్నంతమందు కొన్ని రోజులు సుఖాన్ని అనుభవించి అంత్యమందు మోక్షమును పొందినటువంటి వారై రమా శ్రీ సత్యనారాయణ స్వామికి. రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆహ్వాయామి ఆహ్వానం సమర్పయామి మణిమయ రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తయోరార్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి యదోచిత పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి నిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమలేపనం సమర్పయామి నానావిధ ప్రమలపత్ర పుష్పాంజలిని సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి యదోచిత నారికేల పరోపహార నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి దక్షం సమర్పయామి సువర్ణమంత్ర పుష్పాంజలిని సమర్పయామి ఆత్మపక్ నమస్కారాన్ని సమర్పయామి ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. లేపితే అందరు నమస్కారం చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే జర మబ్బు కలిగితే ఇచ్చకపోతుంది మంగళారతి. ఏకదా నైమేషారణ్యే శౌనకాది ఋష్య సూత ఉవాచ చతుర్థోధ్యాయ సమాప్త. ఓయ్ శౌనకాది మహాములుడారా, శ్రీ మహావిష్ణుమూర్తి నారదునకు విన్నవించినటువంటి నాలుగవ కథ కూడా చెప్పినాను అని సెలవిచ్చినటువంటి వాడయ్యను. అయ్యా మరి ఇంకా ఎవరెవరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఇకమందు సుఖము అనుభవించి అంత్యమందు మోక్షము అను పొందినరో వారి యొక్క కథ కూడా చెప్తే ఇక మేము ఈ మత్స్యలోకమంతా కూడా మేము ప్రచారం చేస్తామయ్యా అని చెప్పి ఈ శౌనకాది మహాములు సూత పౌరాణికుని అడిగినరు. పంచమోధ్యాయ ప్రారంభ. తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారు ప్రజలను కన్నబిడ్డల వరి పరిపాలించుచుండెను. కానీ వారి యొక్క రాజ్యములో వన్యమృగములు వచ్చి పంటలను ధ్వంసము చేయుచుండెను. వన్యమృగములు అనగా సింహ శార్దూల బల్లుకములు. పంటలు ఈ ఏనుగలు సింహాలు గుడ్డేలుగులు ఇవచ్చి పంటలను ధ్వంసము చేస్తుంటే ఆ ప్రజలందరూ కూడా రాజు దగ్గరికి పోయి, అయ్యా ఈ మృగముల బారి నుంచి మేము జీవించలేకుంటున్నాము అనగా ఆ రాజుగారు సైన్యాది సమేతుండై అడవికి వెళ్ళి కొన్ని మృగములను సంవరించి కొన్ని మృగములను బంధించి ఒక వటావృక్షము కింద సేదదీరినటువంటి వాడయ్యాను. అక్కడ చక్కగా గుల్లపిల్లలందరూ కూడా ఆ అడవి ప్రాంతములో ఆ వటారుక్షము కింద చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ ఉండిరి. ఆ పిల్లలందరూ కూడా వ్రతము చేస్తూ ఆ రాజుగారిని చూసి, వరెవరే ఈరోజు మన అదృష్టము సుమా, మన రాజ్యాన్ని పరిపాలించే మహారాజు గారు ఇక్కడికి రావటము అని ప్రేమతోటి ఆ వ్రత విధానమంతా పూర్తి అయిన తర్వాత ప్రప్రథముగా వెళ్ళి ఆ రాజుగారికి తీర్థప్రసాదము పెట్టినటువంటి వారయ్యాను. ఆ రాజుగారు ఏమనుకున్నాడయ్యా, ఇది అడవి, అందులో వీళ్ళు పిల్లలు, అయినా గుళ్ళవారు, వీరు చేసినటువంటిది ఒక వ్రతమా, ఆ ఈ ప్రసాదాన్ని నేను తీసుకోవటం ఏంటి అని చులకన భావంతో అక్కడనే విస్మరించి సేదదీరి ఇంటికి వెళ్ళినటువంటి వాడయ్యను. సత్యనారాయణ స్వామి మాయ వలన తన రాజ్యము, భార్య, నూరుగురు కుమారులు కూడా అంతర్ధానమైపోయి రాజు కనబడతలేరు కదా. తిరిగి 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 రాజు అలసట చెంది
మళ్ళీ స్ఫురణకు తెచ్చుకొని ఆ వటావృక్షము కిందికి వచ్చి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదములు కూడా స్వీకరించి, ఓ దేవాది దేవా, భక్తవత్సల, దీనబంధో నా యొక్క తప్పును క్షమించి నన్ను రక్షించి నా రాజ్యము, భార్య, పుత్రాదులు నాకు కనబడేటట్లు చేయి స్వామి, నీ యొక్క వ్రతాన్ని నేను జీవించి ఉన్నన్ని రోజులు చేస్తానని మనస్సులో సంకల్పించుకున్నటువంటి వాడయ్యాను. తిరిగి ఇంటికి వెళ్ళగానే తన రాజ్యము, భార్య, నలుగురు కుమారులను కూడా దర్శించుకొని ప్రతి ఏకాదశి యందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఇహమందు సుఖము అనుభవించి అంత్యమందు మోక్షమును పొందినటువంటి వారైరి. రమా శ్రీ సత్యనారాయణ స్వామికి పంచమోధ్యాయ సమాప్త. నైవేద్యాలు ఓం భూర్భువస్వాతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, దక్షం సమర్పయామి, సువర్ణమంత్ర పుష్పాంజలి సమర్పయామి, ఆత్మప్రకమస్కారాన్ని సమర్పయామి, ఆనందకర్పూరమంగళనీరాజనం దర్శయామి.